pesantren. Guru Brahma, Guru Wisnu, Guru Dewa, Guru Shiva, Guru Sakshat, Param Brahma, Tasma Isri, Guru Vedama. Vyasaya Vishnu Rupaya, Vyasa Rupaya, Vishnu Ve, Namo Vai Brahma Nidhaye Vasishthaya, Namo Namah. Pujantam Rama Rame, Timuduram Madurakshara, Arvinya Kavita, Shakham, Vande, Valmiki, Kokilam, Shruti Smriti Purana, Nam, Alayam, Karvalayam, Namami Bhagavat Padam, Shankaram, Loka Shankaram, ఒక ఉపమానం చెప్తుండేవారు. నేను 10 ఏళ్ల నుంచి ఓ కుక్కని పెంచుతున్నాను అనుకోండి, ఆ కుక్కకి నేను స్వేచ్ఛ ఇచ్చా. ఎంత స్వేచ్ఛ అంటే ఇది అది అని దానికి ఏం పరిమితులు లేవు. నేను ఏదో కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నాను అనుకోండి, ఆ కుక్క గబగబా వచ్చి 2 కాళ్ళు పైకెత్తి నా 2 భుజాల మీద వేసి నా గడ్డం నాపుతుంది, నా బుగ్గం నాపుతుంది, నా మూతి నాపుతుంది. నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నా పక్కన వచ్చి కూర్చుంటాను, అది నా మీదకి ఎక్కుతుంది, నా ఒళ్ళో కూర్చుంటుంది. 10 ఏళ్ల నుంచి నేను దానికి చనువు ఇచ్చాను, అది నేను అన్నం తింటున్నాను అనుకోండి, నా పక్కన కూర్చుంటు. నేను అన్నం తింటుంటే ఒక్కొక్కసారి అవసరమైతే నా కంచంలో మూతి కూడా పెట్టగలను, పూజా మందిరంలో కూడా వచ్చి పక్కన పడుకుంటాను. కొంతకాలం అయిపోయింది, ఎవరో మహాత్ముడు వచ్చాడు, ఏమయ్యా కుక్కని ద్వేషించమని ఏ శాస్త్రం చెప్పలేదు, కుక్కని ద్వేషించకూడదు, కానీ ఏ ప్రాణి ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, కుక్క ఇంటి లోపలికి రాకూడదు ద్వారం దాటి, ఇలా నువ్వు దాన్ని మీద ఎక్కించుకోకూడదు, నీకు ప్రేమ ఉంటే చక్కగా పాలు పోయి అన్నం పెట్టు, కానీ ఇంటికి బయట ఉండేటట్టుగా చూసుకో, తప్ప లోపలికి రాకూడదు. దానికి కొన్ని కారణాలు చెప్పారు శాస్త్రంలో, అలా ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఈ మాట? యజమానికి అర్థమవుతుందా, కుక్కకి అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు, చాకల మాలు ఒక్కడి కొట్టాడు, అది కుయి 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 అంటూ పక్కకి వెళ్ళింది. ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొట్టాడు, మళ్ళీ పోయి. దానికి ఎందుకు ఎలా అర్థం, ఎందుకు ఇలా కొడుతున్నాడు, నన్ను దగ్గర రానివ్వట్లేదా? కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రేమ లేకపోలేదు ఆయనకి, పాలు పోస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఎంతో మర్యాదగా చూస్తున్నాడు, చక్కగా అన్ని కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు, దగ్గరికి రానివ్వట్లేదు, ముట్టుకోనివ్వట్లేదు. ఈ పరిమితి పాటించాలన్నమాట. కుక్కకి ఇది అర్థం అవడానికి చాలా కాలం పడుతుంది. ఇంకొక 1 ఏడాది పోయిన తర్వాత కుక్క తోక ఊపుతూ నించుంటుంది తప్ప కుక్క ఇంట్లోకి రాదు నీతోటి, కుక్క నిన్ను ముట్టుకోదు. ఒక కుక్కకి ఉన్నటువంటి అలవాటు మార్పించడానికి అన్ని మాటలు మూది మీద కొట్టి దూరంగా ఉంచవలసి వస్తుంది. కోట్ల జన్మలుగా ఏది పడితే అది చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయిన మనసు ఇవాళ ఓ మాట చెప్పి నువ్వు అలా నిలబడు అంటే ఎక్కడ నిలబడుతుంది? దానికి అలవాటు అయిపోయింది, అది పోతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనిషికి బంధనంలో పడిపోయినా మోక్షం పొందినా పునర్జన్మలో మంచి జన్మ పొందినా గొప్ప
గొప్ప అదృష్టాన్ని పొందిన మనస్సు వలన మాత్రమే పొందుతాడు. ఇప్పుడు ఆ మనస్సు మన మాట వింటుందా? మీరు ఒక్కటి ఆలోచించండి. నేను పూజ కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు చేతులు నా మాట వింటాయి. నేను పూజ కూర్చుని ఆవాహయామి అన్నాను అనుకోండి, ఏమిటి ఆవాహయామి? నోరుని అను అంటుంది, అనవే నీకు వచ్చుగా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్న పూజ మొదలెట్టు అంటుంది. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి సర్వాభరణాన్ సమర్పయామి. ఇన్నయ్యే ఉపచారాలు. అది మనస్సు అక్కడికి రావాలనుకోండి, మనస్సు నిలబడాలనుకోండి, ఆవాహయామి అంటే దాని అర్థం ఏంటి? స్వామి వచ్చి కూర్చోండి అని. స్వామి వచ్చి కూర్చోండి అన్న తర్వాత ఎవరు చూడాలి రావడం? ఆయన కదిలి వచ్చి నిజంగా కుర్చీలో కూర్చుంటాడా? ఆయన వచ్చి కూర్చుంటే ఇంతకుముందు అక్కడ లేడు. ఇంతకుముందు అక్కడ లేకపోతే, అంతటా ఉన్నవాడు అక్కడ లేకపోతే అది అసలు ఎలా కుదురుతుంది? అంటే అది ఈ కంటికి దొరకదు. ఏ కన్ను చూడాలి దాన్ని? ఈ కన్ను చూడాలి. నేను ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఆయన నడిచి వస్తూ ఉంటే, నా తల్లితో కలిసి నడిచి వస్తూ ఉంటే, స్వామి పట్టుపంచ యొక్క గసగసలు, ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని, ఆయన పాదములలోంచి పద్మాల యొక్క సుగంధము, బలిదైచేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజల జాటాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రలా రమాల లాట పదవీక స్థూరికాశాదమున్ నడినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు భాగవతంలో. అలా శ్వాసములు విరజిమ్ముతున్నటువంటి పాద మంజీరములు, ఆ పాదములతో స్వామి నడిచొచ్చి ఆయన ఠీవిగా ఆసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి కుడికాలు తీసి పాదపీఠం మీద పెడితే ఆయన పక్కకొచ్చి నా తల్లి కూర్చుని, నా తల్లి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఒక కాలు మడిచి తన తొడ కింద పెట్టుకుంటే అమ్మవారి పట్టుచీర, ఆవిడ యొక్క పాదమంజీరం, ఆవిడ వడ్డాణం, ఆవిడ కూర్చోవడం, ఆ పాదపీఠం మీద ఇద్దరి పాదాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆభరణాలు, ఆ మెడలో మంగళసూత్రం, మా స్వామి ఆయన కర్ణాభరణాలు, ఆ కిరీటాలు, ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నేను చూసి మురిసిపోయాను అనుకోండి, ఆవాహయామి. ఇప్పుడు నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. యథార్థమునకు నాకు చెప్పండి, ఎవరు వచ్చారు అక్కడికి? మా ఆవిడ వచ్చి చూసి ఇంటికి ఇలా మురిసిపోతున్నాడు ఏమిటి, అలా ఉండిపోయాడు, స్తంభీభూతులు అయిపోయి అనుకుంది అనుకోండి, దానికి కనపడడు, నాకు కనపడుతూ ఉంటాడు. లేదా నేను పూజ చేస్తూ యాంత్రికంగా నా మనసు ఎక్కడికో పోయిందనుకోండి, రేపు చెన్నై వెళ్ళాలి, చెన్నైకి సర్కారుకి మనకి రిజర్వేషన్ అయింది, సర్కార్ అంటే 2:30 అలా బయలుదేరాలి, భోజనం ఎన్ని గంటలకి చేసేద్దాం, పలహారం ఏం పట్టుకెడదాం, ఉప్పుడు పిండి ఎట్టుకెడదామా, ఇడ్లీ పట్టుకెడితే బాగుంటుందా, ఏసీ భోగిలో చల్లగా ముద్దలా అయిపోతుందేమో, ఇడ్లీ వద్దులే, ఉప్పుడు పిండి అయితే కొంచెం చల్లగా ఉన్నా కాస్త ఏ దెబ్బకాయ ముక్కో నంచుకుని తినేస్తే సరిపోతుంది, అది వేడి చేస్తుందేమో, మళ్ళీ కొంచెం మజ్జిగ కూడా పట్టుకెడితే బాగుంటుందేమో, ఇక్కడ నోరేమంటోంది? ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. మనసు ఎక్కడుంది? సర్కార్ ఎక్స్ప్రెస్, ఉప్పుడు పిండి, ఇడ్లీ, దెబ్బకాయ ముక్క అక్కడ తిరుగుతోంది, అది ఇక్కడ చెయ్యి నీళ్లు పోసేస్తోంది, నోరు చెప్పేస్తోంది, ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత కళ్ళ కత్తుకుని నోట్లో కొబ్బరి ముక్క వేసుకుని బయటకు వచ్చేసాడు. ఈశ్వరుడు అన్నాడు నాకు అక్కర్లేదు పూజ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీ మనసు ఇక్కడ పెట్టు, నీ పుచ్చుకుంటా. మనసు అక్కడ పెట్టాలంటే నా చేతిలో ఉందా? ఏమండి, మీ లాల్చి అక్కడ పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ వాచి పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ రుద్రాక్షాలు తీసి పెట్టేయండి అంటే పెట్టేస్తాను, మీ మనసు అక్కడ పెట్టండి అంటే అది నా మాట వింటే కదా, నేను పెట్టడానికి అది వెళ్ళిపోతుంది దాని ఇష్టం వచ్చినట్టు. ఇది దాని మొదటి బలం. నేనేదో వెటకారానికి చెప్పట్లేదు ఇష్టమండి, మీ మాట చాలా గంభీరమైన మాట చెప్తున్నాను, మీరు పట్టుకోవాలి. ఒకటి, మనసు మన మాట వినదు. అసలు సాధకుడు సాధన మొదలు పెట్టాడన్న మొట్టమొదటి రహస్యం ఎక్కడో తెలుసా? నా మనసు నా మాట విట్టలేదన్న విషయాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ చేయడం మొదలు పెట్టాడని గుర్తు. నేను పూజ చేస్తున్నానండి చెప్పిన నాళ్ళు వాడి మనసు వాడి మాట వింటలేదని వాడికి తెలియలేదు. నా మనసు నా మాట వింటలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ మొదలుపెట్టాడని గుర్తు.
ఇప్పుడు మనసుని నిగ్రహించు మీకు సాధ్యం కాదు. మనసుని నిగ్రహించడానికి కర్మం తీసుకొచ్చారనుకోండి, కొంతవరకు వింటుంది కనీసం. అందుకే వ్యవధానం ఇస్తారు మధ్యలో. ఒక్కటే చెప్పారనుకోండి అది విందు పారిపోతుంది వెంటనే. అందులో నువ్వు పూజకి వెళ్ళి ధ్యానం చేయి, స్వామివారు వస్తున్నారు అప్ప రోజు ఇదే తినేస్తున్నావు అన్నట్టుంది. మారుస్తారు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అంటే నేను ఏదో ఉదాహరణ కట్టిన నిజంగా వస్తానని కాదు, మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీకు నా మీద చాలా గౌరవం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూర్చోరు కదా, కోటేశ్వరరావు వస్తారు ఇవాళ మన ఇంటికి, బయలుదేరేస్తే విడిదిలోను అని బయటకు వచ్చి నించుంటారు కదా. నేను దిగ్గానే, నేను ఏదో కారులో వచ్చాను అనుకోండి, దిగ్గానే ఒక పిల్ల వచ్చినట్టు ఆయనే వస్తాడని వెళ్ళిపోరు కదా, అయ్యా రండి రండి స్వాగతం పలుకుతారు, లోపలికి తీసుకెళ్తారు, కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కోండి, అయ్యా తుడుచుకోండి, నాకు ఉత్తరీయం లేదా అయినా ఓ గుడ్డ పట్టుకొచ్చి అయ్యా తుడుచుకోండి, కూర్చోండి, మంచినీళ్ళు పుచ్చుకుంటారా, అడుగుతారా అడగరా? మనసుని కూడా పూజలో అలాగే తీసుకొస్తారు, మార్చి మార్చి తీసుకొస్తారు. ఎందుకని? కర్మ దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి ముందు సాధనాలు. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆవాహయామి కాసేపు చూశాడు, అలాగే చూడవే ఒంటిగంట వరకు అంటే అది చూడదు. అందుకని ఏం చేస్తారంటే ఆవాహయామి కూర్చున్నావా చాలా సంతోషం, ఇప్పుడు ఏం చేస్తామంటే పాదయోహో పాద్యంతో అర్పయామి, వాళ్ళిద్దరి పాదాల మీద నీళ్లు పోయి అంటే ఓ తామలపా కట్టుకుని ఇలా అన్నాను అనుకోండి, అయిపోయిందంటే అయిపోయింది. కానీ నేను మనసుతో చూశాను అనుకోండి, శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, కదాకాళీ మాధ కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థీతవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అంటారు. నేను ఒక బంగారు పళ్ళెని తీసుకెళ్ళి అక్కడ పెట్టి శుద్ధ జలం ఓ బంగారు కలశతో మా ఆవిడ పట్టుకుంది అనుకోండి, అవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా అనకండి, మానసికంగానే కదా. మా ఇంట్లో బంగారు కలశ లేకపోవచ్చు, బంగారు పళ్ళెలు లేకపోవచ్చు, మానసికంగా ఊహించడానికి కూడా దరిద్రమే. అవి మా ఇంట్లో ఎప్పుడ కొనుక్కుంటామండి, నేను అలా ఊహించనండి అంటే నేను చేయగలిగింది లేదు. పోనీ మానసికంగా నా భార్య బంగారు కలశతో నీళ్లు పట్టుకుంది, బంగారు పళ్ళెం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల కింద ఇలా తొయ్యను కదా, స్వామి మీ పాదాల కింద బంగారు పళ్ళెం ఉంచుతాను అనుగ్రహించండి అని అనుకోండి, ఆయన ఏం చేయాలి? తన రెండు పాదాలు ఇలా పైకెత్తాలా? పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో అంటారు, ఏకన్యంచన దిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్ణర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిషేదుషీం ప్రతికళంకారుణ్య కూలంకష స్పారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం విప్రతీం. ఇలా ఓ కాలు మడిచి కూర్చున్నటువంటి తల్లి, అమ్మా నీ కాళ్ళు కడుగుతానమ్మా, రెండు కాళ్ళు పళ్ళెల్లో పెట్టమ్మా అంటే ఏం చేయాలవిడ? నా కోసమని రెండో పాదం కూడా తీసి బంగారు పళ్ళెల్లో పెట్టాలి, దాని నిండా మల్లెపూలు వేసి అమ్మా అయ్యా మీ పాదాలు పెట్టండి అంటే వాళ్ళిద్దరూ పాదాలు పెట్టారు. నా భార్య నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు నేను కుడి చేత్తో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు కడిగాను, ఇప్పుడు వాళ్ళ పాదాలకి ఉన్నటువంటి లత్తుక కరిగి ఆ నీళ్లలోకి వెళ్ళింది, ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? కథాకాలే మాధ కథలితాలక్తకరసం ఎర్రగా అవుతాయి నీళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరి కాళ్ళు కడుక్కున్న నీళ్లు నేను ఉద్ధరిణితో చేతిలో పోసుకుని పిబేయం విద్యార్థీతవచరవనిర్మీజన జలం, అమ్మా మీ కాళ్ళు కడుక్కున్న నీళ్ళు ఎప్పటికి తాగుతానమ్మా అని వాళ్ళిద్దరి పాదాలు అలా ఉండగా నేను ఆ నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని మూడు మాటలు లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి, అవి ఎంత సుగంధభరితంగా ఉంటాయి ఆ పాదములు కడిగిన నీళ్లు. పుచ్చుకుని మళ్ళీ సేవ చేయడానికి చీ కడుక్కుని అమ్మా కాళ్ళు పైకెత్తండి అని మెల్లిగా పళ్ళెని తీసి పక్కన పెట్టి నా భార్య బిడ్డలు తీర్థం పుచ్చుకోవడానికి నా ఉత్తరీయం తీసి మెత్తగా ఇద్దరి పాదాలు ఒత్తాననుకోండి, ఇప్పుడైంది ఉపచారం. పాదయోహో పాద్యం సమర్పయామి ఇప్పటికైంది. అదే చేస్తూ కూర్చో అన్నాను అనుకోండి, వింటుందా మనసు? బాబు ఎంతసేపు కడగమంటా ఉంటుంది, ఎటో పోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు బాగా పట్టుకోండి సుమా, నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేస్తున్నారు ఈ ఉపచారాలు. మీ అందరూ కూడా నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీ మనసు అక్కడుంది. మీరందరూ నిజంగా ఇవాల్టి రోజు సాయంకాలం పరదేవత యొక్క పాదములు కడిగి నీళ్లు పుచ్చుకున్నారనే కామాక్షి పరదేవత అనుగ్రహించారు.
ఎందుకనంటే మనసు ప్రధానం. ఇప్పుడు అది అయింది, సరిపోయిందా? ఆచమనీయం సమర్పయామి, మనసుకి వ్యవధానం ఇస్తారు, ఎందుకంటే అది మళ్ళీ విసుగెత్తిపోయి ఎటో వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి అనే ముందు అరే పదయోహోపాద్యం సమర్పయామి అన్నాను, కాళ్ళు కడగలేదు, అసలు కాళ్ళు నేను చూడలేదు ఇవాళ. నేను వాళ్ళిద్దరివి నాలుగు పాదాల వంక నేను ఎక్కడ చూశాను, కాళ్ళు ఎక్కడ కడిగాను, ఈవిడి తర్వాత ఉపచారానికి వచ్చేసాను, మరి ఏమైంది, ఆ సమయంలో ఏం చేశాను అంటే మళ్ళీ అదే చెప్తుంది. ఏనుగు తన కాలు కట్టడానికి తన కాలు తానే అందించినట్టు, నువ్వు ఇది చెప్పే సమయానికి నేను ఆఫీసులో ర్యాక్లో పెట్టి బీరువాలో పెట్టకుండా వచ్చేసినటువంటి ఫైల్ గురించి ఆలోచిస్తున్నాను, మంత్రం మాత్రం దాటిపోయిందని గుర్తు చేస్తాను. అక్కడ చేయవలసినప్పుడు ఇంకోటి ఆలోచిస్తావు, ఇక్కడ చేయవలసినప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తావు, నీకు ఇదో అలవాటు అయిపోయింది, దిక్కుమాలి అలవాటు రా వెనక్కి అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాదయోహో పాద్యం స్వామి క్షమించండి సరిగ్గా కాళ్ళు కడగలేదు అని మళ్ళీ కాళ్ళు కడిగారనుకోండి, ఇప్పుడు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు ఇందాక ఒకసారి అర్థమైందా? మీ మనసు నిలబడలేదన్న విషయాన్ని మీరు గుర్తిరిగినప్పుడు మీరు బెంగ పెట్టేసుకుని నా మనసు నా మాట వింటలేదండి, నా మనసు నిలబట్టం లేదు, ఏకాగ్రత కుదరట్లేదని మీరు బెంగ పెట్టేసుకుంటారా? మనసు కుదురుకునేటట్టుగా చెయ్యడానికి కర్మ సాధనమా నాకు చెప్పండి. కర్మ అంటే పని. ఇప్పుడు పూజ దానికి సాధనమైంది. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండుసుమా, అటు ఇటు వెళ్ళిపోకే, ఆచమనీయం ఇస్తున్నావు, నువ్వు మనం చేస్తే ఎలా చేస్తాం, మూడు మాటలు పుచ్చుకుంటాం, స్వామికి ఎలా ఇవ్వాలి, మూడు మాటలు ఇవ్వాలి, మూడు మాటలు ఇచ్చినప్పుడు ఆయన ఇలా పడతారు, పట్టినప్పుడు వెయ్యి ఉంగరాలు ఉంటాయి, ఆయనకి ఎర్రగా ఉంటుంది చెయ్యి, ఆయన ఇలా పుచ్చుకుంటారు, పుచ్చుకున్నప్పుడు చప్పుడు చేయరు, ఆయన ఇలా చెయ్యి దగ్గర పెట్టి తీసుకుంటుంటే ఉంగరాలు కనపడతాయి, ఆయన ముఖానికి అడ్డంగా చెయ్యి పెడుతుంది, ఎంత అందంగా ఉంటుందో అనుభవించు అని మూడు మాటలు వేశారనుకోండి, ఈ కన్ను చూస్తుంది లోకం, అప్పుడు వచ్చి మళ్ళీ నిలబడుతుంది. మీరు ఎంతసేపు మనస్సుని మంచి కర్మ చేత అరికడుతున్నారో అంతసేపు అది అక్కర్లేని విషయాల వైపు పరిగెత్తడం ఆపచేసింది, అవునా కాదా? నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు, మీరు అరికట్టకపోతే ప్రయత్నపూర్వకంగా దానికి మీరు ప్రమాదరహితమైన వస్తువుని అందించకపోతే మనసుకి పసిపిల్లకి భేదం ఉండదు, అది ప్రమాదకరమైన వస్తువుని పట్టుకుంటుంది. తల్లి ఉందనుకోండి, ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వంట చేసుకుంటూ ఉంటుంది, అమ్మ ఏం చేస్తుందంటే ఓసారి ఇలా చూస్తుంది, అమ్మ అన్నిటికన్నా భయపడేది ఎప్పుడో తెలుసా, ఏ చప్పుడు చేయకుండా ఏ మాట వినపడకుండా పిల్లాడు నిశ్శబ్దంగా ఉన్నాడనుకోండి, ఏదో తగలబెట్టేశాడు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడంటే, అటు వాడు గడబిడగా ఉన్నాడనుకోండి ఆవిడికి ధైర్యం పర్వాలేదు మామూలుగా ఆడుకుంటున్నాడు. మనసు నిలబడనది ఇంద్రియము ద్వారా అందినా సుఖము కాదు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మనసు కూడా నిలబడితేనే ఇంద్రియం ద్వారా వచ్చింది సుఖం. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఇద్దరు మనవలు కూడా తాత తాత ఎంత బాగుందో తాత అంటున్నారు అనుకోండి, మరి ఏమిటనుకుంటున్నావు అని నేనే ఆవిడికి నృత్యం నేర్పినంత సంతోషంగా చూస్తూ ఆనందపడిపోతాను కదా, అది ఇటో వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేం నృత్యం. మనసు ఉద్వేగాన్ని పొందేసింది, ఇంద్రియము ద్వారా వచ్చింది సుఖం కాదు ఇంకా. అందుకే ఇంద్రియములు మనస్సు కలిసి ఉన్నప్పుడు ఏది ఎంతసేపు సుఖము అంటే నిర్ధారించడం కష్టం, మనసు విసిగిపోతే అది ఇంకా సుఖం కాదు. చక్రపొంగలి మీకు చాలా ఇష్టం అన్నారు కదండి, గత ఏడాది వచ్చినప్పుడు తినండి అని పెట్టారనుకోండి, ఏమి తినను, మీ దగ్గర నుంచి వెళ్ళిన ఒక నెలకే మధుమేహం వచ్చిందండి, వచ్చేటప్పుడు 370 ఉంది, ఇంకేం చక్రపొంగలి అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు గుమగుమలాడుతూ తీసి పోను ఇంత తినండి అంత వద్దులేండి బాగుంది ఇంత తిన ఇంత పెట్టండి అన్నాను అనుకోండి, ఇంతే తింటూ ఏడుస్తాను, ఏమిటో నా కర్మ, ఇంత తినవలసిన వాడిని ఇంత తింటున్నాను, ఇప్పుడు ఏమైంది, లేదు మధుమేహం లేదనుకోండి, అయ్యా తినండి ఇంత పెట్టారనుకోండి, ఇంత తిన్నాకేమవుతుంది, అయ్యా ఇంక పెట్టకండి కప్పు వస్తుంది అంటాను, మనసు లేదు, మనసు విసిగెత్తిపోయింది, అది సుఖం కాదు. అందుకే ప్రేయో మార్గము అన్న దాంట్లో ఏమిటంటే ఎంతసేపు మనసు ఏం కోరుతుంది అంటే ఇంద్రియముల ద్వారా సుఖాన్ని అనుభవించు, దాని వలన నీ వచ్చే జన్మ ఏమవుతుంది దానికి అనవసరం, దాని వలన నీ పాపపుణ్యాలు ఏమొస్తున్నాయి దానికి అనవసరం, ఇప్పటికి సుఖంగా ఉందా లేదా అదొక్కటే కావాలి, కానీ అనుభవించాలా వద్దా, అప్పటికి కోప్పడ్డాడండి అదుపు చేసుకోలేకపోయాడు, అవతల వాణ్ణి ముందు వెనక చూడకుండా కొట్టాడు, ఆయన వెళ్ళి ఎక్కడో పడ్డాడు, తలకి దెబ్బ తగిలింది, నెత్తురు గారింది, ఈయన్ని తీసుకెళ్ళి 3 నెలలు కారాగారంలో పెట్టారు,
ఆయన స్వభావం కాదు. కానీ ఒక్క క్షణంలో మనసు ఉద్వేగాన్ని పొంది అదుపు చేసుకోలేకపోయాడు. ఏమైంది పరిణామం? మరి మనసుని అదుపు చేసుకోలేక ప్రియో మార్గంలో వెళ్ళిపోతే, ఇంద్రియములు శరీరం సుఖం పొందడం ఒక్కటే సుఖం అనుకుని వెళ్ళిపోతే, ఆ కర్మల వలన వచ్చినటువంటి పాపము పరమేశ్వరుడు ఉత్తర జన్మలలో పునర్జన్మలలో చూపిస్తాడా చూపించడా, తిరిగి ఎక్కువగా పంపించేస్తాడా పంపించడా? అప్పుడు ఎవరి మీద మొదటి దెబ్బలాడాలి? అందుకే మనిషికి నిజంగా ఉన్నతికి రావడము అన్న మాటకు అర్థం ఏమిటంటే తన మనసుని తాను పరిశీలించుటా, అది మొదట రావాలి. అసలు అన్నిటికన్నా ప్రధానం ఏదంటే అది ముఖ్యం. నా మనసుని నేను చూస్తుండాలి, నోర్ మొయ్ అని చెప్పగలగాలి. పిల్లవాడు బ్లేడ్ అడిగితే ఎంత ముద్దైనా, ఎంత లేక పుట్టిన మనవడైనా నోరు మొయ్, ఎంతసేపు ఏడుస్తావో ఏడు, బాలానం రోదనం బలం, నీకు బలం ఇవ్వను, బ్లేడు ఇస్తానా బ్లేడు? లేక పుట్టిన మనవడని ఇవ్వను. నువ్వు ఏడు గింజుకో, నేను చెయ్యను. ఇలాగే పాడు చేసేసావు నా జన్మలన్నీ, నేను చెయ్యను. నువ్వు చెప్పిన పని శాస్త్ర విహితమైన కర్మ చేస్తా, నువ్వు చెప్పినవన్నీ నేను చెయ్యను. ఇప్పుడు ఏమయ్యాడంటే శ్రేయో మార్గంలోకి వెళ్ళాడు అంటారు. ప్రేయో మార్గము అంటే ప్రియం, ఇష్టమైంది కాబట్టి చేసేశాడు. శ్రేయో మార్గము శ్రియం, లక్ష్మీది, క్షేమకరమైనది, సంక్షేమకారకమైనది. జీవుడు రక్షణ పొందుతాడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏది చెయ్యమని భగవంతుడు చెప్పాడో విహిత కర్మగా దాన్ని మాత్రమే చేస్తాడు. ఇది ఇప్పటికి బాగున్న నిషిద్ధ కర్మ, ఈశ్వరుడు చెయ్యొద్దన్నాడు, నేను చెయ్యను. మనసుకుండే లక్షణం ఏమిటంటే విహిత కర్మ యందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణము నందు అనురక్తి ఎక్కువ. దానికి మీరు ఏమంటే రోజు తెల్లవారకట్ట స్నానం చేయండి అన్నాను అనుకోండి, చేయడం కష్టంగా చేసేస్తారు. కానీ నేను వద్దన్నాను అనుకోండి, ఏదన్నా ఏమంటే మీరు స్నానం చేయండి, కానీ మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రంతో ఒక గుర్తు రాకూడదండి అన్నాను అనుకోండి, అదే గుర్తు వస్తుంది. వాడు గుర్రంతో ఒక గుర్తు రాకూడదన్నాడు, నేను చెంబుతో నీళ్లు పోసుకునేటప్పుడు గుర్తు రాదు కదా, గుర్తు రాదు కదా, గుర్తు రాదు కదా అని నీళ్లు వచ్చి, అమ్మా అదే గుర్తు వచ్చేసిందిరా. రాత్రి వరకు చేస్తూనే ఉండండి, గుర్రంతోకే గుర్తు వస్తుంది. అది మనసుకున్న బలహీనత. ఇది వద్దు అన్నారు అనుకోండి, అది ఏమవుతుంది ముట్టుకుంటే? ఇది చెయ్యి యాంత్రికంగా చేస్తుంది, ఇది వద్దు అనురక్తితో చేస్తుంది, ఏమవుతుంది? నిషిద్ధ కర్మని వదిలిపెట్టాలి అంటే బలవంతంగా మీరు నిగ్రహించేశారనుకోండి, అదును చూసి కాటేసేస్తాయి. ఊరుకుంటాయి ఇంద్రియాలు మనస్సు, కానీ అదును చూసి కాటేస్తాయి. కర్మయందు ఉద్ధాన పతనములు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చెప్తున్న విషయం మీరు ఏ విషయం చెప్పారో దాని మీదే మాట్లాడుతున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేత అంటున్నానంటే, అధ్యవసాయం లేదనుకోండి, సాధన లేదనుకోండి, మీరు పూజ గది ఒక్క దాంట్లో ఎంతసేపు కూర్చుంటారు? బయటికి రావాలా వద్దా? ఓ త్రాచుపాము, నేను అలా నిలబడి మాట్లాడుతున్నాను, పాము పాము అన్నారు ఎవరో, నేను ఇలా చూసేటప్పటికి వచ్చేసింది త్రాచుపాము. నేను ఇప్పుడు త్రాచుపాము ఇటు వెళ్ళుచున్నది, నేను ఎన్ని అడుగులు దూకవలేను, నిన్ను ఆలోచిస్తానా? కాళ్ళ కిందకు వచ్చేస్తోందని గభాలను ఎగిరాను, ఖచ్చితంగా దాని తల నా పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా నా కాలు కింద దాని తల ఉంది. ఇప్పుడు అది నన్నేం చేయలేదు ఇంకా. ఎందుకని? నా కాదు కింద ఉంది దాని తలకై, నేను తీస్తే కదా అది పడగలిపడం కరవం. కాబట్టి ఇంకా నాకేం పర్వాలేదు, ఇలాగే కూర్చుంటారు పెట్టే పలహారం అంటానా? ఎప్పుడు నీ కాలు తీస్తాను, ఇది నన్ను కరవకుండా ఎలా పోతుంది? అది ఊరుకుంటుందా? వీడు కాలు తీసేట్టు చేద్దామని వెనక భాగం నుంచి వచ్చి కాళ్ళు చుట్టుకుంటూ ఉంటుంది. అది కాలు కింద ఉన్నా నాకు చెమటే, నన్ను కరవకపోయినా అది వదిలేస్తే పోదామని అచ్చూస్తుందా? కాలు తీయని చెప్తానని అచ్చూస్తుంది. బలవంతంగా నిగ్రహించినటువంటి మనసు ఇంద్రియాలు అంతే. మీరు బలవంతంగా నిగ్రహించేశారనుకోండి, సంపేస్తాను చూస్తేనని కళ్ళు మూసేసుకున్నారనుకోండి, ఎంతకాలం ఆపుతారు మనసు? అది చూడడం మొదలెడతారు. ఏం కాశీ తీసుకెళ్ళింది చూడొద్దన్న చూడదంటే మనసు. అందుకే ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టినా, మనసుని బలవంతంగా తొక్కిపెట్టినా కర్మాచరణము ఆపగలవేమో, కానీ అదును చూసి కాటు వేసి కిందకి లాగేస్తాయి. బలవంతంగా నిగ్రహించకూడదు, సాత్వికమైన మేత వేసేస్తూ ఉండాలి. ఇదే రామాయణం. అందుకే రావణాసురుడు మరణించాడు యుద్ధకాండలో, పల్లకీలో తీసుకొచ్చారు మండోదరిని, పట్టమహిషి కదా, ఆవిడ వచ్చింది పల్లకీలోంచి దిగింది, నేల మీద పడిపోయి ఉన్నాడు, ధూళి ధూసర భూరితమైన శరీరంతో, పైన గ్రద్దలు ఎగురుతున్నాయి,
పది తలకాయలు తెగిపోయి పడిపోయాడు. అందరు అనుకున్నారు ఎదురుకుండా రామచంద్ర ప్రభువు నిలబడి ఉన్నారు. ఎంత కాదన్నా భర్త మహాపతివ్రత. భర్త విగత జీవి అయి పడిపోయి ఉంటే తట్టుకోగలదా శోకం? దీనికి నువ్వే కారణమని రామచంద్రమూర్తిని నిందిస్తుందనుకున్నారు. ఆవిడంది రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏడిచి ఆవిడ ఒక మాట అంది. ఓ రావణ, నువ్వు గతంలో నీ యొక్క ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టి తపస్సన్న పేరుతో గెలిచానని అనుకున్నావు. ఆ సమయంలో తపస్సన్న పేరుతో బలవంతంగా తొక్కిపెట్టావు. ఆ తర్వాత తపస్సులోంచి లేచావు. పగపట్టిన నీ ఇంద్రియములు నిన్ను కాటు వేశాయి. ఏవి స్మరద్భిహ తత్వైరం, ఆ శత్రుత్వాన్ని గుర్తుపెట్టుకున్నాయి. పాముల కాట్లు వేశాయి, సీతమ్మ జోలికి వెళ్ళి చచ్చిపోయావు. నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు చంపేశాయి. ఇంద్రియములు మనస్సు చంపేశాయి నిన్ను, అందుకే మరణించావు మహాపతివ్రత చేతిలో. నా ఎందు కనపడని ఏ అందం నీకు ఆమె ఎందు కనపడిందిరా చచ్చిపోవడానికి తప్ప అని అడిగింది. అంతే కదండి, మనస్సు యొక్క లౌల్యం అధికమైపోతే పాత్ర చూసి రుచి మారుతుందా? ఇంకింతకన్నా పవిత్రంగా మాట్లాడడం నా వల్ల సాధ్యం కాదు. ఇంతకన్నా దిగజారి మాట్లాడటం నాకు అలవాటు. నాలుగు గిన్నెలు పెట్టి మెరుపులు మెరుపులతో ఒక గిన్నెలో పాయసం పోసుకొని తాగినా అంతే, ఇత్తడి పాత్రలో పోసి తాగినా అంతే, రాగి పాత్రలో పోసి తాగినా అంతే, గాజు పాత్రలో పోసి తాగినా అంతే. అది పాయసం. పాత్ర చూసి ఎందుకు భ్రమపడతావు? ఈ పాత్ర కన్నా ఈ పాత్ర బాగుందని ఎందుకు జన్మ పాడు చేసుకుంటావు? రావణ అక్కడ పాడయ్యావు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా? అవి పతివ్రత, కాలిపోయావు, అందు పడిపోయావు. ఇంద్రియములను తొక్కి పెడితే అది ప్రమాదం. ఇంద్రియములు తమ చేయవలసిన పని చేస్తున్నా కూడా మనసు లొంగి ఉందనుకోండి, ఇంద్రియము చేయవలసిన పని తాను చేసినా తాను భ్రంశముకాడు కర్మ బంధించినప్పుడు. దీనికి అన్వేషణ చేస్తున్నారు సీతమ్మ కోసం. తప్పిపోయింది ఎవరు? ఆడది. ఎక్కడ వెతకాలి? ఆడవాళ్ళ మధ్యలో వెతకాలి. అందుకు ఆయన వెతుకుతున్నారు సీతమ్మ కోసం. రావణాంతఃపురంలోకి వెళ్ళారు. చుట్టూ స్త్రీలు పడుకుని ఉన్నారు. రావణాసురుడితో రమించి రమించి వాళ్ళందరూ అలిసిపోయి నిద్రపోతున్నారు. మహర్షి అన్నారు, నచాకులీనా నచహీన రూపాన దక్షిణానానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వాన చాపి కాంతస్య న కామనీయ. అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కూడా మర్యాద తెలియని వాళ్ళు కారు. కానీ అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా కృతితాయిసా అన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పూలదండలా పడుకుంటే ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వంశాలలోంచి వచ్చిన కాంతలు, దేవకాంతల నుంచి పితృదేవతా కాంతల వరకు ఉన్నారు. గంధర్వకాంతలు ఇంతమంది పడున్నారు అక్కడ. ఈమె సీతమ్మయా అని చూశారు. ఎవరిని? ఎవరిని అలా చూడకూడదో అలాంటి వాళ్ళని చూశారు. ఇంకింతకన్నా పది మాటలు చెప్పను. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని, నిద్రపోతుంటారు. ఇంతమందిని చూశారు సీతమ్మ కాదు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక హనుమకు అనుమానం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు తల్లిని కూడా చూడకూడదు, ఒక్క భార్యని తప్ప. ఉపనయనం అయిపోయింది అంటే తల్లి నిద్రపోతున్నా గదిలోకి వెళ్ళకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒక్క భార్య నిద్రపోతుంటేనే పురుషుడు లోపలికి వెళ్ళాలి, తప్ప అన్య స్త్రీ ఎవరు నిద్రపోతున్నా ఇక పురుషుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళాను, పోని వెళ్ళి ఊరుకున్నానా? చూశానా సీతమ్మేనా 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 అని చూశాను? నాకు దోషం వచ్చిందా? నేను చెయ్యకూడని కర్మ చేశానుగా. ఇప్పుడు నేను ఏది చెయ్యకూడదో చేశానుగా. నిద్రపోతున్న స్త్రీలని చూశానుగా. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని చూశానుగా. నాకు తప్పు వస్తుందా? ఒంటి మీద బట్ట లేని వాళ్ళని ఎవరు హనుమంట లేదు, వాల్మీకి మహర్షి చెప్పారు. హనుమ చూసినప్పుడు వాళ్ళకు ఒంటి మీద బట్ట లేదని ఆయన అన్నారు. హనుమ, నేను చేసిన కర్మలో పాపం నాకు ఎప్పుడు వస్తుంది? వీళ్ళు ఇంత అందమైన వాళ్ళు, ఇంత అందమైన వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళ ఒంటి మీద బట్ట లేదన్న విషయం నేను చూసినప్పుడు నా మనసు గ్రహించి ఉండి ఉంటే నాకు పాపం వస్తుంది. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా సమస్తాసు తచ్చమే సువ్యవస్థితం. నా మనసు, నేను ఆమె ముఖం వంక చూశాను, నా తల్లి సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరో, ఎందుకు పడుకున్నారో, ఎలా ఉన్నారో నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళు సీతమ్మ కాదు, నేను వెళ్ళిపోయాను అంతే. నాకెందుకు పాపం వస్తుంది? ఇప్పుడు చెప్పండి,
మనసు వశమైపోయినాడు, మనసు చెలించినప్పుడు ఇంద్రియము తాను చేయవలసిన ధర్మం తను చేసేస్తే మాత్రం దోషమేమొస్తుంది. కన్నుకి చూడటం ధర్మం అండి, కన్ను చూస్తుంది. కానీ కన్ను చూసిందా అన్నది కాదు ప్రధానం, మనసు ఏమాలోచిస్తోందన్నది ప్రధానం అవుతుంది. ఇప్పుడు కర్మలో నేను ఇలా కూర్చుని ఆవిడ వంక అలా చూస్తున్నాను అనుకోండి, వీడు ప్రవచనం చేయడానికి వచ్చి అలా చూస్తున్నాడు ఏమిటి ఆవిడ్ని అనుకున్నారనుకోండి, నేను అలా చూడటం దోషంలా కనిపించవచ్చు. కానీ నేను అలా చూస్తున్నప్పుడు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడి. మనసు సంస్కరించబడడం అన్నది ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ మనసే అద్భుతమైన సాధనమైపోతుంది. చూడడం ఎవరికీ సాధ్యం కాదు, అలా ఉండకూడదు. ఎందుకనంటారేమో, మీరు కర్మ చేయడం ఆపగలరేమో కానీ మనసుని ఎలా ఆపుతారు? చెయ్యగా చెయ్యగా భగవానుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, నేనున్నానని నన్ను పొందాలని అంటే ఆ మంచి సంకల్పం కోసం అంత తాపత్రయపడాలా? ఇది శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్క పాయసం పోశాను. అది జ్ఞానం. చిత్తశుద్ధి వలన పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే జ్ఞానము వలన జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటి అన్న అద్వైతానుభూతి ఎందు అనుభవంగా ఓలలాడడమే మోక్షం. అది చచ్చిపోయాక ఎక్కడో వచ్చేది కాదు, ఇక్కడే ఆ జ్ఞానము కలగగానే అలా పొందినటువంటి వాణ్ణి ఇక్కడే అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందాడు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి జ్ఞాని ఇక కర్మాచరణం చెయ్యడు, ఇక కర్మ ఉండదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా అండి అని అడగకూడదు, చెయ్యాలి అని నియమం ఏమి ఉండదు. కర్మతో మొదలుపెట్టి కర్మ ఆగిపోతుంది, అది మన నిర్ణయం కాదు, ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞాని అయిన నాడు. అందుకే కర్మకి అంత శక్తివంతం. నేను మీతో ఇవాళ ప్రధానంగా మనవి చేసినటువంటి విషయం, కర్మ ఎంత శక్తివంతమైనది, కర్మ చెయ్యకుండా మనిషి ఉండలేడు, కర్మ చెయ్యనన్న మాట అనకూడదు, అది పతనహేతు. కర్మ చెయ్యవలసిందే, కానీ చేసేటప్పుడు శాస్త్రవిహితమైన కర్మ చెయ్యాలి. ఆ కర్మ దేనికి ప్రధానంగా పనికిరావాలి అంటే మనసుని నిగ్రహించడానికి పనికిరావాలి. అంతేగాని కర్మ కర్మగా చేసేసి అహంకారం అంతా అందులో పెట్టి నీ చేస్తున్నాను నీ చేస్తున్నాను నీ చేస్తున్నానని అహంకారం పెట్టుకుని చేశారనుకోండి, అది పుణ్యంగా వచ్చి బంగారు గొలుసులతో కట్టబడతాడు, లేదా ఒక్కొక్కసారి తిరస్కరింపబడవచ్చు అహంకారం చేత. ఎందుకంటే ఫలితం ఇవ్వబడిచ్చిన వాడు పరమేశ్వరుడు, దీని కాదు. సత్యనారాయణ వ్రతం చేస్తే కొడుక్కి ఉద్యోగం వస్తుంది అన్నమాట నిజమైతే, వ్రతం చేసిన వాళ్ళందరి కొడుకులకి ఉద్యోగం రావాలి. ఒక్కొక్కసారి వ్రతం చేసిన వాడి కొడుక్కి రాదు, వ్రతం చూసిన వాడి కొడుక్కి వస్తుంది. ఎందుకంటే వాడు భక్తితో చూశాడు, వీడు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చేశాడు. ఎవడు శ్రద్ధతో చేశాడో సాశ్రద్ధ కలితాసిద్ధి యయా వస్తు ఉపలభ్యతి, ఎవడు భక్తితో చేస్తున్నారన్నది చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి అభ్యంతరం లేదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నందుయతానకు విభుతలందు. ఆ కర్మ ఇలా కొట్టుకోవడం దగ్గర మొదలుపెట్టి అసలు ఏవీ చెయ్యవలసిన అవసరం లేని జ్ఞానిగా తీసుకెళ్ళి చిట్ట చివరికి ఇక వేరుగా ఉండవలసిన అవసరం లేకుండా జీవ బ్రహ్మైక్య స్థితికి చేరేటట్టుగా చెయ్యగలిగిన శక్తివంతమైన సాధనం పునర్జన్మ లేకుండా చేసిన కర్మే, పునర్జన్మకి కారణమైన కర్మే, సుఖ దుఃఖములకు కారణమైన కర్మే, మనస్సుని వేగం తగ్గించిన కర్మే, మనసుకి మంచి విషయాన్ని ఆలంబనంగా ఇచ్చిన కర్మే, మనసుకి సంస్కారం ఏర్పాటు చేసిన కర్మే, మనసుకి సత్సంకల్పములు పుట్టించిన కర్మే, మనసులో దుస్సంకల్పములు పుట్టిన కర్మే, అభివ్యక్తమై ఆచరణ జరిగిన కర్మ. అది ఇంద్రియములతో మనసుతో అనుసంధానమైనప్పుడు ఎలా నిగ్రహింపబడుతుందన్నదాన్ని ఆసక్తి అనురక్తి అన్న విషయాల మీద మీకు నేను ఇవాళ ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది.